అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్లో తాజా పరిస్థితులు సహా ఆయా ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై సమగ్రంగా చర్చించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. భారతదేశం అమెరికా భాగస్వామ్యం పట్ల అధ్యక్షుడు బైడెన్ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించారు. అలాగే ఉక్రెయిన్లో పరిస్థితి సహా వివిధ ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై చర్చించారు. మహారాష్ట్రలోని సింధుదర్గ్ జిల్లా రాజ్కోట్ ఫోర్ట్లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. గత ఏడాది డిసెంబర్ 4 నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోవడానికి సరైన కారణం తెలియకపోయినా 2 రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు ఈదురుగాలులే కారణం కావచ్చని భావిస్తున్నారు. రైతాంగ ఉద్యమంపై బీజేపీ ఎంపీ ప్రముఖ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోయి ఉంటే, కేంద్ర నాయకత్వం బలంగా లేకుంటే భారత్లో కూడా బంగ్లాదేశ్ పరిస్థితులు తలెత్తేవని వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పటికీ స్వార్థ ప్రయోజనాలు ఆశించేవారు, విదేశీ శక్తులు రైతాంగ ఉద్యమాన్ని ఎగదోస్తున్నాయని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకంపై ఓ అంగీకారం కుదిరింది. ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో 51 స్థానాల్లో ఎన్సీ, 32 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతున్నట్లుగా ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. మరో 5 స్థానాల్లో 2 పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగరున్నాయి. మరోవైపు 44 మందితో తొలుత జాబితాను ప్రకటించిన బీజేపీ పార్టీలో వ్యతిరేకత రావడంతో దానిని ఉపసంహరించుకుంది. 46 మందితో మళ్లీ జాబితాను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరుపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం 6 మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది. అది కూడా గతేడాది అందుబాటులోకి తెచ్చారని పేర్కొంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఘాటుగా ఆమెకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 90 రేప్ కేసులు నమోదవుతున్నాయని, దోషులకు 15 రోజుల్లోనే కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్లో చట్టం చేయాలని మమత ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 15 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది బీజేపీ. తొలి విడత ప్రచారంలో పాల్గొనే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది. ఆ ప్రకారం జమ్మూ కాశ్మీర్ లీడ్ క్యాంపెయినర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమితురాలైన రామ్ మాధవ్ కూడా ఉన్నారు. మలయాళం సినిమా ఇండస్ట్రీలో మీటూ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది. పలువురు ప్రముఖ నటులు, డైరెక్టర్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మాలీవుడ్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన జస్టిస్ హేమా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను బహిరంగపరిచిన తర్వాత పలువురు మహిళా నటులు తమకు ఎదురైన దారుణ పరిస్థితులపై గళం విప్పుతున్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 25 మంది నక్సలైట్లు పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరిలో 5 తలలపై భారీ స్థాయిలో 28 లక్షల రూపాయల నగదు రివార్డు ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో శాంబటి మట్కం, జ్యోతి పూనెంతో పాటు మహేష్ తేలం ఉన్నారని, వారికి ఒక్కొక్కరిపై 8 లక్షల నగదు రివార్డు ఉందన్నారు. దాడుల్లో 39 మంది పోలీసులు అమరులైనట్లుగా తెలిపారు. ప్రముఖ మెసేజింగ్ యాప్లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రస్తుతం హోంశాఖ, ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విచారణ జరుపుతోంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా టెలిగ్రామ్ పనిచేస్తుందని విచారణలో వెల్లడైతే ఈ యాప్ను నిషేధించే అవకాశం ఉంది. గుజరాత్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతా జలమయమైంది. వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నవ్సారి జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర రీజియన్ పరిధిలో భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశాలు జారీ చేశారు.